మామిడి పళ్ళు జ్యూస్ తీసుకొని మనం పాయసం చేసేటప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మామిడి పళ్ళ జ్యూస్ ని మనం చక్కగా పుడికిచ్చేసుకుందాం ఇది గ్రైండర్ లో వేసి మీరు కొట్టొచ్చు జ్యూసులు చేసేటట్టే అట్లా చేసుకోండి అదే పాయసం లో అయితే కొంచెం అంత దానా దానా లాగా ఉంటే ఉండనివ్వండి తినేటప్పుడు అది భలే మజా వస్తుంది ఇంకొకటి ఇందులో కొంచెం పంచదార వేసేయండి ఓకే మనకు పాయసం లో కావాల్సిన పంచదార లో సగం తీసుకొని ఇందులో వేద్దాం మామిడి పండు స్వీట్నెస్ కూడా ఉంటుంది కానీ అది మామిడి పండు వరకే ఉంచుదాం ఎందుకంటే మన పాయసంలో మనం ఈ కాన్సంట్రేట్ తయారు చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత పాయసం చేసి రెండు కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి విరక్కుండా ఉంటుంది అసలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం చల్లగా చేసి ఇంత తింటుంటే అంతకంటే అద్భుతమైన పాయసం మరొకటి ఉండదు ఫస్ట్ దీన్ని ఈ పంచదార కరిగిపోతుంది మనం ఈ మామిడికాయ జ్యూస్ ని మనం ఈ విధంగా కుక్ చేసుకొని మనం దీన్ని కొంచెం దగ్గరకి అయ్యేంత వరకు చేసుకుందాం ఇందులోనే కాదు రకరకాల స్వీట్లల్లో మేము బర్ఫీలు అలా చేసినప్పుడు కూడా మనం ఇలా కుక్ చేసుకొని కొంచెం పంచదార పెట్టేసుకోవచ్చు ఇంకొకటి ఇలా చేసిన దాన్ని మీరు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు అనుకోండి బాటిల్లో స్వీట్లల్లో వాటిల్లో ముఖ్యంగా చపాతీలు అవి చేసుకున్నారు అనుకోండి పొద్దున బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ లో కానీ దేంతోటైనా తీసుకున్నప్పుడు ఒక చపాతీ తీసి ఇలా కుక్ చేసిన దాన్ని ఇలా రుద్దుకొని తింటే ఆహా భలే టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ దీన్ని కొంచెం సేపు కుక్ చేద్దాం మన ఈ మామిడికాయ చాలా క్విక్గా ఎందుకు నేను ఇలా ఫ్లాట్ ప్యాన్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు కుక్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి మరి ఇంతకంటే ఎక్కువ కుక్ చేయక్కర్లేదు కొంచెం ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఉడకాలంతే ఉడకంగానే దాంట్లో తేమ తగ్గిపోతుంది ఈ మాత్రం చిక్కదనంగా ఉంచేసే మనం పాయసంలో కలుపుకుందాం చూడండి ఇలా ఇక్కడ పక్కన పెట్టేస్తాను ఈ వేడికి మరింత అవుతుంది ఇప్పుడు మరో కింద పెట్టుకుందాం అయితే ఇప్పుడు మీరు నెయ్యి వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు కొంచెం ఇందులో లైట్ కుసుమ నూనె కుసుమ నూనె న్యూట్రల్ ఫ్లేవర్ ఉంటుంది అంత పెద్దగా స్మెల్ అలా ఏముండదు మనం స్వీట్లలో కూడా ఇలాంటి వాటికి వాడుకోవచ్చు ఇందులో ఫ్లేవరింగ్స్ ఉన్నాయి మన యాలకుల పొడి వేయట్లేదు ఎందుకంటే మనకి ఆ మామిడికాయ ఫ్లేవర్ మనకి డామినేటింగ్గా రావాలి రావాలి అంటే మనం ఇందులో ఇంకా వేరే ఫ్లేవర్స్ ఎక్కువగా వచ్చేవి ఏమి వేయకండి ఇందులో జీడిపప్పు నట్స్ అంటే ఇష్టం చిరంజీని కూడా ఇందులో వేసుకుందాం లైట్గా దీన్ని కుక్ చేసుకోండి ఈ నూనె కానీ నెయ్యి కానీ మరీ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి ఇందులో ఇప్పుడు మనం సేమియా కొంతమంది పచ్చి సేమియా అయితే వేయించుతారు ఇలా బ్రౌన్గా వేయించిన సేమియాలు ఉంటాయి దానికైతే మనం వేయించక్కర్లేదు అయినా ఇందులో వేసి ఇప్పుడు మనం పాలు వేసేసుకుందాం పాలు ఇందులో అలాగే దీంట్లో పంచదార కూడా వేసేసుకోండి మనకి ఇది సన్నటి సేమియా అదే కనుక కొంచెం లావుగా ఉంటాయి సేమియా అదైతే మాత్రం ఫస్ట్ సేమియా వేసి కొంచెం సేమియా లైట్గా ఉడుకుతున్నప్పుడు అప్పుడు వేసుకోండి మీరు ఈ సన్న సేమియాతో అయితే మనం పాలు ఉడికించి దాంట్లో పంచదార వేసి కూడా మనం వేసుకోవచ్చు బాగుంటుంది సో చూడండి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాం ఇది కొంచెం అంటే ఇంత వేసినా ఇన్ని పాలు పోసినా చిక్కదనం వచ్చేస్తుంది ఇందులో కిస్మిస్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుందాం ఏం పర్లేదు దీన్ని మనం కొంచెం ఉడికేంత వరకు మనం మంట పెంచుకోండి దీన్ని చక్కగా ఉడకనివ్వండి ఇది ఉడికి అయిన తర్వాత దీన్ని స్టవ్ కట్టేద్దాం తర్వాత కొంచెం ఆ చిక్కదనం వచ్చిన తర్వాతే ఈ మామిడికాయ కలుపుతాం ఆ చిక్కదనం రాకముందు వేశారంటే పాలు నీళ్లు వేరైపోతాయి అలా కాకుండా చూసుకుందాం ఇప్పుడు ఇంకా కొంచెం పర్ఫెక్ట్ స్వీట్నెస్ సరిపోయింది అంత పక్క సరిపోయింది ఇంత అయిన తర్వాత దీన్ని స్టవ్ కట్టేద్దాం ఒకటి గుర్తుంచుకోవాలి మనం పాయసం మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా అది చిక్కగా అవుతుంది ఇంకొకటి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన దానికంటే కొంచెం పలసగానే మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్ కానీ ఇది కూడా చాలా ఇష్టం కానీ దీంట్లో మామిడి పండ్లు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మన మామిడి పళ్ళతోటి జ్యూస్ తీశాను ఒకే మామిడి పండు తీసుకున్నాను మీరు ఇంత తీసుకుంటే మీరు రెండు కూడా చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్నప్పుడు మీకు ఇంట్లో ఒకరికి మామిడి పళ్ళది ఇష్టం ఉంటే దీంట్లో నుంచి కొంచెం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మన మామిడికాయ ఇది చిక్కగా ఉంది కానీ మనకి పాయసం కొంచెం పలసగా ఉంటుంది దీన్ని ఇలా తీసి దీనిపైన వేసుకోండి స్లోగా ఫస్ట్ కలిపేసుకోండి అంటే
ఇలా కలుపుకుంటూ మనం పాయసం తయారు చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేసేయకండి. ఇంకొకటి కొంచెం చల్లగా అయిన తర్వాత వేసినా బాగానే ఉంటుంది. ఆహా, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ చేసుకుందాం. వేసి ఆ మామిడికాయ మన జ్యూస్లో కూడా కొంచెం నారనారగా ఉంచి దీంతోపాటు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలంటే అలా చేయాలి. చూసారా, ఇప్పుడు మనకి పాలు విరగవు, మన పాయసం కూడా మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది. ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇంతే. ఇక మిగతాది మామూలు పాయసంలో తిన్నా, ఇది మాత్రం మనం మామిడికాయ పాయసం. అలా కొంచెం కొంచెం వేసుకొని కలిపిన తర్వాత మనకి ఆ మంచి మ్యాంగో టేస్ట్, అంటే మామిడికాయ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే కదా, ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు పాయసం రెడీ, అది కూడా మన మామిడికాయ పాయసం రెడీ. దీన్ని బౌల్లో వేసుకొని మరి తినేద్దామా. వేడిగా తినొచ్చు, చల్లగా తినొచ్చు, మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు. మన మామిడికాయ పాయసం రెడీ. కలర్ కూడా కరెక్ట్గా చక్కగా లైట్ ఎల్లో కలర్లో ఉంది. మేము ఇక హోటల్స్లలో అక్కడైతే కొంచెం సాఫ్రన్ కలర్, కుంకుమ కలర్ వేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు కావాలంటే సాఫ్రన్ వేసుకోవచ్చు. నేనే కాదు, చాలా సింపుల్గా చాలా డెలికేట్గా ఈ మామిడికాయల సీజన్ని మనం పరిపూర్ణంగా ఎంజాయ్ చేద్దాం. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే మనం ఇలాంటి రుచులన్నీ మనం సొంతం చేసుకోవాలి. మామిడి పండుతో పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో మ్యాంగో ప్యూరీ వేసి ఒక సగం కప్పు పంచదార కూడా వేసి దాన్ని 5-6 నిమిషాల పాటు కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి జీడిపప్పు, చిరోంజి, కావాలంటే కిస్మిస్ కూడా వేసి మనం అందులో వెర్మిసెల్లి, మన సేమియా కూడా వేసి పాలు పోసి పంచదార కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కావలసిన చిక్కదనం వస్తుందో స్టవ్ కట్టేసి కొంచెం కొంచెంగా మనం ముందుగా తయారు చేసిన మ్యాంగో ప్యూరీతో పాటు చక్కగా కలిపి చూపించిన విధంగా మామిడి పండు పాయసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది.